వీళ్ళందరి నామినేషన్లు రద్దు చేసిన ఈసీ ఎలక్షన్ కమిషన్ అయితే వీళ్ళందరి నామినేషన్లు అయితే రద్దు చేసింది. దానికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. తీవ్ర టెన్షన్లో పార్టీ నేతలు, వివరాలు వీడియోలు తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. ఇక వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము. ఏపీలో వచ్చే నెల 13న జరిగే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి దాఖలైన నామినేషన్ల లెక్క తేలింది. ఇప్పటికే దాఖలైన నామినేషన్ల పరిశీలనలు నిన్న చేపట్టిన ఎన్నికల అధికారులు ఇవాళకి లెక్క తేల్చారు. ఎన్ని నామినేషన్లు ఆమోదం పొందాయి, ఎన్ని తిరస్కరణకు గురయ్యాయన్న వివరాలను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా ఇవాళ వెల్లడించారు. ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు జరిగిన నామినేషన్ల స్వీకరణ కార్యక్రమంలో 25 పార్లమెంటు సీట్లకు సంబంధించి మొత్తం 686 నామినేషన్లు అయితే దాఖలయ్యాయి. ఇక అలాగే 175 అసెంబ్లీ సీట్లకు సంబంధించి మొత్తం 3644 నామినేషన్లు దాఖలైనట్లు ఆయన తెలిపారు. ఇందులో పార్లమెంటు సీట్లకు 503 నామినేషన్లు ఆమోదించినట్లు సీఈఓ తెలిపారు. అలాగే 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా 2705 నామినేషన్లు అయితే ఆమోదించారు. అలాగే పార్లమెంటు స్థానాల్లో 183 అంటే ఎంపీ స్థానాలకి 183 నామినేషన్లు అయితే తిరస్కరించారు. ఇంకా అసెంబ్లీ సీట్లకు సంబంధించి 939 నామినేషన్లు అయితే తిరస్కరించారు. ముఖ్యంగా చూస్తే పార్లమెంటు సీట్లలో అత్యధికంగా గుంటూరుకు 47 నామినేషన్లు వచ్చాయి, గుంటూరు సీటుకి సంబంధించి. ఇక అలాగే అత్యల్పంగా శ్రీకాకుళం పార్లమెంట్ స్థానంలో 16 నామినేషన్లు దాఖలయ్యాయి. అలాగే నంద్యాల ఎంపీ స్థానానికి సంబంధించి అత్యధికంగా 36 నామినేషన్లు, అత్యల్పంగా రాజమండ్రి సీట్లో 12 నామినేషన్లు ఆమోదించారు. ఇక అసెంబ్లీ సీట్లలో గరిష్టంగా అంటే ఎక్కువగా తిరుపతి సీట్కి 52 నామినేషన్లు వచ్చినాయి. ఇంకా అత్యల్పంగా అంటే తక్కువలో చోడవరం స్థానానికి 8 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో తిరుపతి సీట్లో గరిష్టంగా 48 నామినేషన్లు, చోడవరంలో 6 నామినేషన్లు ఆమోదించారు. ఇక ఈ నెల 29 వరకు కూడా నామినేషన్ల ఉపసంహరణకు అయితే గడువు అవకాశం ఉంది. దీంతో నామినేషన్లు ఉపసంహరించుకున్న అభ్యర్థులు మినహా మిగిలిన వారు మే 13 జరిగే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులుగా పరిగణించబడతారని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి అయితే తెలిపారు.